బోడి సలహా. మీనాక్షి ఇద్దరు అన్నల మధ్య గారాభంగా పెరిగిన పిల్ల. ఆ పిల్లకు వయసు వచ్చినప్పటి నుంచి ఆమె అన్నలు ఆమెకు పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూడసాగారు. వారికి రామాపురానికి చెందిన గుణశేఖరుడు అనేవాడి తమ్ముడు సోమశేఖరుడు నచ్చాడు. మీనాక్షిని సోమశేఖరుడికిచ్చి పెళ్లి చేసిన అనంతరం ఆమె అన్నలిద్దరూ తాము కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సోమశేఖరుడికి ఏ లోటు లేదు. అతడు అన్ని విధాలా యోగ్యుడు. అతని వ్యాపారం లాభసాటిగా జరుగుతున్నది. అతనికి అతని అన్నకు మంచి ఆస్తిపాస్తులున్నాయి. కాపురానికి వచ్చిన మీనాక్షి అన్ని విషయాలలోనూ తృప్తిపడింది. కానీ ఇంటి పెత్తనమంతా తన తోడికోడలిది కావడం ఆమెకు నచ్చలేదు. తోడికోడలు తన పట్ల ఎంత ఆదరమో ఆప్యాయత చూపినప్పటికీ మీనాక్షికి కావలసినవి అవి కావు. ఆమెకు కావలసినది పెత్తనం. మీనాక్షి తన కోరికను భర్తకు సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడుగా చెప్పి చూసింది. సోమశేఖరుడు అర్థం చేసుకోనివాడిలాగా ఉండిపోయాడు. చివరకు మీనాక్షి పట్టలేక, మనం వేరే కాపురం పెట్టుదామండి అనేసింది. సోమశేఖరుడు మొదట నివ్వెరపోయి తర్వాత, నన్ను ఆలోచించుకోని అని మీనాక్షితో అన్నాడు. ఇంతలో అతను వ్యాపారం నిమిత్తం సోనాపురం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మీనాక్షి, దారే కదా, సోనాపురం నుంచి వచ్చేటప్పుడు మా అన్నలను చూసిరండి అన్నది. సరేనని సోమశేఖరుడు బయలుదేరి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చినాక మీనాక్షి తన అన్నలు ఎలా ఉన్నారని అడిగితే సోమశేఖరుడు, మీ అన్నలకేం, బాగానే ఉన్నారు. మీ వదినెల పద్ధతే బాగలేదు అన్నాడు. ఏం అన్నది మీనాక్షి. మీ అన్నలను వేరుపడమని మీ వదినలు పోరుతున్నారట. వాళ్లకేమో వేరుపడటం ఇష్టం లేదట. ఏం చెయ్యమంటావని నన్ను సలహా అడిగారు అన్నాడు సోమశేఖరుడు. ఏం చెప్పారు మీరు అని మీనాక్షి అడిగింది. మనసులు కలవనప్పుడు వేరుపడటమే మంచిదని చెప్పాను, ఇంకేం చెప్పను అన్నాడు సోమశేఖరుడు. మా బాగా చెప్పారులేండి బోడి సలహా అన్నది మీనాక్షి. తన అన్నలు విడిపోవటమన్న ఆలోచనే ఆమెకు కడుపులో దేవినట్టు అనిపించింది. ఆమె ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకు మీనాక్షి తాము వేరే కాపురం పెట్టే విషయం భర్తకు జ్ఞాపకం చేస్తూ, ఆ విషయం ఏం తేల్చారు అని అడిగింది. తేల్చేదేమున్నది, నువ్వు చెప్పినట్టు చెయ్యదలుచుకోలేదు అన్నాడు సోమశేఖరుడు. దేనికని అని మీనాక్షి గదమాయించి అడిగింది. అది బోడి సలహా గనక అన్నాడు సోమశేఖరుడు. నా సలహా మీకు బోడి సలహా అనిపించిందా అన్నది మీనాక్షి ఎంతో బాధగా. నేను మీ అన్నలకు ఇచ్చినది బోడి సలహా అయితే నువ్వు నాకు ఇస్తున్న సలహా కూడా అదేగా అన్నాడు సోమశేఖరుడు. మీనాక్షికి చెంపదెబ్బ తగిలినట్టయింది. ఆమె మళ్ళీ వేరు కాపురం మాట ఎత్తలేదు.